फ्रेंड्स वेलकम टू माय चैनल नेबो रेसीपी वेनिला आइसक्रीम एला तैयार चेलो चूपिस्तानु। कावाल्सिन पदार्थालु पालु अर लीटर पाव कप पंचदार मोक्कजान पिंडी रेंडु टेबल स्पून वेनिला फ्लेवर ओक स्पून। तैयारी विधान चूद्दाम इप्पुडु एला चेयालो। गिन्ने पेट्टुकोवाली पाल पोसुकोवाली पाल पोंगि वच्चे वरकु मरगनिव्वाली। तर्वात सिम्मुलो पेट्टुकोवाली। रेंडु स्पून्लु मोक्कजान पिंडि तीसुकुन्नां कदा दांट्लो पालु पोसुकोनि कोंचेम कोंचेम कलुपुकोवाली वंडलु लेकुंडा కొండ కట్టకొండ కలుపుకోవాలి। మన పిండిలో పాలు పోసుకున్నాం కదా ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా। ఇప్పుడు పాలు కాగాక దాంట్లో పోద్దాము। ఇలా పొంగొచ్చింది కదా ఇలాగా కలుపుకుంటా అర లీటర్ పాలు పావు లీటర్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటా ఉండాలి। ఓకే కొంచెం పాలు చిక్కబడేంత వరకు ఉండాలి కొద్ది కాగాలి। గంట కొం అడుగంట నీకుండా ఇట్లాగా తిప్పుతానే ఉండాలి। అడుగంటకి మాడిపోయి బాగోదు ఇలా కలుపుతా ఉండాలి। పాలు మరిగాయి కదండి ఇప్పుడు మొక్కజొన్న పిండి కలుపుకున్నాము ఆ పాలను ఇంట్లో పోసుకుందాం। కలిపేసుకోవాలి చిక్క వెంటనే చిక్కబడుద్ది। సిమ్లో పెట్టి కలపాలి చూడండి చిక్కబడిపోయింది। ఇప్పుడు పంచదార వేసుకుందాము। పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి। ఇప్పుడు వెనిలా ఫ్లేవర్ యాడ్ చేసుకుందాం। ఒక స్పూన్ వేసుకుందాం। కలుపుకుందాం ఇండి ఇలా చిక్కబడింది చూడండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారనిచ్చుకోవాలి। మనం బాగా చల్లారాలి। చల్లారాక మిక్సీలో వేసుకుందాం। అయిపోయింది కదా ఇప్పుడు దీని మిక్సీలో వేసుకుందాము। మిక్సీలో వేసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి। ఇది ఆపుకుంట ఒకసారి స్పీడ్ గనకుండా ఆపుకుంట ఒక 5 నిమిషాల వరకు పట్టుకోవాలి తర్వాత చూపిస్తాం। చూడండి ఇప్పుడు స్మూత్గా అయ్యింది చూడండి। ఎక్కడ పొలుకులు లేకుండా నీట్ గా ఉంది। ఇది బౌల్ లో పోసుకుందాము। బౌల్ లో పోసుకుందాము। బౌల్ లో పోసాం కదండి ఇప్పుడు పాలిథిన్ కవర్ ఇట్లా పెట్టుకుందాము। దీనిపైన మూత పెట్టుకుందాము। ఇట్లా పెట్టాక ఒక 2 గంటలు ఫ్రిజ్ లో పెట్టుకుందాం। 3 గంటల తర్వాత ఎట్లా ఉందో చూద్దాం। గట్టిపడిందండి అంటుకోవట్లేదు గట్టిగా ఉంది। ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకుందాము। ఇప్పుడు మిక్సీలో ఇదిగోండి మిక్సీలో వేసాను కదా బౌ జార్లో వేసాను। ఇది మిక్సీ పట్టుకుందాము ఒక 5 నిమిషాలు పట్టుకుందాము। కొంచెం చిన్నగా ఆపుతూ ఆపుతూ మిక్సీ పట్టుకుందాము। ఇదిగోండి మిక్సీ వేసుకున్నాను ఇదిగోండి ఇలా ఉంది।
గడ్డలు గడ్డలు ఏమి లేకుండా గడ్డలు లేకుండా ఇలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని బౌల్లో పోసుకుందాము. బౌల్లో వేసుకొని కవర్ ఇలా పెట్టుకోవాలి. కవర్ మీద మూత ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ అయిపోయింది, ఎలా ఉందో చూద్దాం. మూత తీసి ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఐస్ క్రీమ్ రెడీ. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ను నొక్కండి.